మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం ఉదయం నిద్రలేవగానే తలుపు తీయగానే ఈ చిన్న పని చేయండి చాలు, దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది, ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తిరిగిలేని యోగం కలుగుతుంది, మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది. ఈ పరిహారం చేస్తే చాలా అదృష్టవంతులుగా మారిపోతారు. శనివారం రోజు ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఈరోజు కుదరకపోతే ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. రోజే చెయ్యాలి, ఈ రోజే చేయకూడదు అనే నియమం ఏమీ లేదు. ఏ రోజైనా చేసుకోవచ్చు, కానీ ఒక ఆదివారం రోజు మాత్రం చేయవద్దు. ఆదివారం తప్పించి మిగతా వారాల్లో మీరు ఎప్పుడు చేసుకున్న సమస్యలు పోతాయి. కొంతమంది మనతో మంచిగా ఉంటారు, కానీ మన వెనుకాల గోతులు తవ్వుతూ మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అలాంటి సమస్యల నుండి కూడా బయటపడతారు. మరి అసలు ఉదయం లేవగానే తలుపు తీయగానే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు సప్త శనివార వ్రత కథను విందాం. ఒకసారి శనీశ్వరుడికి మానవులెవ్వరూ తనని భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేయగా స్వామివారు సాక్షాత్కరించారు. అప్పుడు శనిదేవుడు వెంకటేశ్వర స్వామివారితో, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది, అసలు నీకు నాకు భేదం ఏముంది? నువ్వు 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు, నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను కూడా ఆ వర్ణుడనే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుణ్ణి. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతూ ఉన్నారు, నిన్ను నన్ను వేరుగా చూస్తూ ఉన్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతాన్ని ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు, ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు. అలా సప్త శనివారాల వ్రతం ప్రాచుర్యంలోనికి వచ్చింది. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని అభాగ్యుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. మాలినితో, అమ్మ, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించు, నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమ అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారము బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం ఏర్పాటు చేసి ఆ పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటి పండ్లు, నల్లద్రాక్ష పండ్లు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు
ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్ధాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్ధాయం కలవాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దేవించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. ఇండియాలోకి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. శనివారం రోజు చక్కగా ఉదయం లేవగానే ముఖం కడుక్కొని తలుపు తీయగానే కొంత గంగాజలం తీసుకొని మెయిన్ డోర్ తలుపుల మీద గుమ్మం మీద చల్లండి. ఇలా తలుపు తీయగానే మెయిన్ డోర్ మీద అలాగే ఇల్లంతా కూడా గంగాజలం చల్లితే చాలా మంచిది. ఇలా చల్లితే ఇంట్లోకి ధనం రావటం అనేది జరుగుతుంది. అంతేకాదు ధనం అనేది ఇంట్లో నుండి బయటకు పోదు. గంగాజలం మామూలుగా బయట బాటిల్స్లో అమ్ముతారు. ఆ గంగాజలాన్ని తెచ్చుకొని చల్లుకోవచ్చు. గంగాజలం దొరకకపోతే ముందు రోజు రాత్రి మంచినీటిని ఒక కాపర్ గ్లాసులో ఉంచి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తీసి చల్లుకోవచ్చు. ఒక రాత్రంతా రాగిలో ఉంచిన నీళ్లు కూడా గంగాజలం లాగా పవిత్రంగా మారుతాయి. కనుక ఆ నీటితో ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చేయటం వలన ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది, డబ్బు వస్తూనే ఉంటుంది. శనివారం ఒక్కరోజునే కాదు, ఆదివారం తప్పించి మిగిలిన ఏ రోజైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కనుక మీరు కూడా ఉదయం లేవగానే నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేసి దరిద్రాన్ని వదిలించుకొని ధనవంతులుగా మారి ఆనందంగా జీవించండి. మనలో చాలామంది సాధారణంగా బజారుకు వెళ్ళినప్పుడు సరుకులను కొని తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే ఇంటికి అవసరమైన వస్తువులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాం. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని వస్తువులను వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది, శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా శనివారం రోజు ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవటం చాలా శుభప్రదం. శనివారం ఈ వస్తువును కనుక ఇంటికి తెచ్చుకున్నట్లయితే శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు, శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. అంతేకాదు లక్ష్మీ అనుగ్రహం కూడా పెరుగుతుంది. మరి శనివారం రోజు తప్పనిసరిగా కొని తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటి? అలాగే శనివారం పొరపాటున కూడా కొనకూడని వస్తువుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్య వస్తువు చీపురు. చాలామంది చీపురును ఎప్పుడు పడితే అప్పుడే కొని తెచ్చేస్తూ ఉంటారు. కానీ చీపురును శనివారం కొని ఇంటికి తెచ్చుకుంటే అది ఐశ్వర్య వృద్ధికి కారణమవుతుందని పండితులు అంటూ ఉన్నారు. చీపురు అనేది లక్ష్మీ సమానమైనది, ఎందుకంటే మనకు శుభ్రతను ప్రసాదించే ఆయుధం చీపురు. మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసేది, ఆరోగ్యకరమైన పరిసరాలను ఇచ్చేది చీపురు. కాబట్టి చీపురు లక్ష్మీదేవితో సమానం. అలాంటి చీపురును చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొనేస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఈ పొరపాట్లు చేయటం వలన కూడా ఇంట్లో ధనం ఖర్చయిపోతూ ఉంటుంది. చీపురును శనివారం నాడే కొనుక్కోవాలి. పాత చీపురు పడేసి కొత్త చీపురును తీసుకున్నా సరే అది కూడా శనివారమే చేయాలి. అంటే కొత్త చీపురును యూజ్ చేయడం, అంటే కొత్త చీపురును ఉపయోగించటం అనేది శనివారమే ప్రారంభించాలి. శుక్లపక్షంలో చీపురును పొరపాటున కూడా కొనకూడదు, కృష్ణపక్షంలోనే కొనాలి. చీపురును శనివారం నాడు కొనటం అలవాటు చేసుకోవాలి. చీపురు శనీశ్వరుడి ఆయుధం కనుక శనివారం రోజు చీపురును కొనుక్కుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. మొత్తం మీద శనివారం కొనాల్సిన ముఖ్యమైన వస్తువు ఏమిటంటే చీపురు అని పెద్దలు అంటూ ఉన్నారు.
ఇక శనివారం పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు అంటున్న ఆ వస్తువు ఏమిటంటే ఉప్పు. ఉప్పు శనివారం రోజున పొరపాటున కూడా కొనకూడదు. కొంటే మాత్రం ఆ వ్యక్తి దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోతాడు. అలాగే శనివారం వంకాయలు కొనటం అనేది దరిద్రదాయకం, కానీ దానం చేస్తే మంచిది. అలాగే శనివారం నల్ల మిరియాలు కొంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. నల్ల నువ్వులు కొనటం వలన కూడా పనులు సజావుగా సాగవు, ఆటంకాలు ఏర్పడతాయి. శనివారం నల్ల దుస్తులు లేదా నల్ల చెప్పులు కొనకూడదు. ఇనుము వస్తువులు, మోటార్ సైకిళ్ళు, కారు లాంటి వస్తువులు కూడా శనివారం కొనకూడదు. శనివారం కొనే ఆవాలు కూడా దరిద్రాన్ని మోసుకుని వస్తాయి. శనివారం ఆవాలను కొని ఇంటికి తీసుకురాకూడదు. కాబట్టి మీరు కూడా శనివారం ఏ వస్తువులను కొనాలి, ఏ వస్తువులను కొనకూడదో తెలుసుకుని జాగ్రత్త పడండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.